జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుక యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. సూత మహర్షుల వారు, శౌనకాది మహర్షులందరికీ శ్రీమద్భాగవతాన్ని వినిపిస్తూ ఉన్నారు. సూత మహర్షి అంటూ ఉన్నారు ఇలాగా, ఓ మహర్షులారా, పరీక్షిత్తు దిగ్విజయ యాత్రను చేస్తూ ఒకనాడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన చూశాడు పరీక్షిత్తు. ఏమిటంటే అది, ధర్మదేవత ఒక వృషభ రూపాన్ని ధరించి ఉంది, మరొక వైపునేమో భూదేవి గోరూపాన్ని ధరించి ఉంది. అయితే భూదేవి గోమాత రూపములో ఒక్క పాదముతోనే నడుస్తోంది. ఆ గోవు ఎట్లా ఉందంటే, అశ్రువదనాం వివత్సామివ మాతరం, కన్నీరు కారుస్తూ సంతానాన్ని కోల్పోయినటువంటి తల్లి ఏ రకంగా దుఃఖిస్తూ ఉంటుందో ఆ రకంగా గోమాత దుఃఖిస్తోంది. అప్పుడు ధర్మదేవత గోమాత దగ్గరికి వచ్చి అడుగుతోంది, ఓ కళ్యాణి, నయనాంభ కణజాలమేళ విడువన్ నా తల్లి నీమేను సామయమయ్యున్నది మోమువాడినది. ఎందుకు ఓ కళ్యాణి, ఓ గోమాత, నీ ముఖమంతా కూడా వాడిపోయి ఉంది, ఎందుకు దుఃఖిస్తున్నావు, నువ్వు సుఖంగా ఉన్నావా, ఏదో నిన్ను బాగా బాధ పెడుతూ ఉన్నట్టు ఉంది, అందుకనే బాగా విచారిస్తూ ఉన్నావు, ఏదైనా వ్యాధి నిన్ను బాధిస్తుందా, బంధువులెవరైనా దూరమయ్యారా, తాపంబు నీకేటికిన్, మరెందుకు దుఃఖిస్తున్నావు గోమాత అంటూ ఆ ధర్మదేవత, వృషభ రూపములో ఉన్నటువంటి ధర్మదేవత గోరూపములో ఉన్నటువంటి భూమాతను అడుగుతోంది. ఇంకా ఇలా అడుగుతోంది, ఓ గోమాత, నీ నాలుగు పాదములు నాకు కనిపించటం లేదు, ఒకటే పాదం కనిపిస్తోంది, అయోగ్యులు నిన్ను, అంటే ఈ భూమిని పరిపాలిస్తున్నారు అని శోకిస్తున్నావా, అయోగ్యుల చేతిలో పడిపోయాను అని శోకిస్తున్నావా. ఓ గోమాత, దేవతలకు యజ్ఞభాగములు అందటము లేదని శోకిస్తున్నావా. ఓ ధరణీమాత, ఇంద్రుడు వర్షించటం లేదని శోకిస్తున్నావా. ఓ భూమాత, రక్ష్యమాణా స్త్రియః, స్త్రీలకు రక్షణ లేదని బాధపడుతున్నావా. ఓ గోమాత, క్రూరుల చేతిలో పిల్లలు హింసింపబడుతున్నారని బాధపడుతూ ఉన్నావా, అది ఓర్వలేక శోకిస్తున్నావా. ఓ గోమాత, బ్రాహ్మణులు వేదాధ్యయనము చేయక బ్రహ్మతేజస్సుని కోల్పోతూ ఉన్నారు అని నువ్వేమైనా శోకిస్తున్నావా. ఓ ధరణీమాత, ధర్మ విరుద్ధ కార్యములకు అలవాటు పడినటువంటి బ్రాహ్మణుల చేతిలో వాచం దేవీం బ్రహ్మకులే కుకర్మణి, చదువుల తల్లి సరస్వతీదేవి అట్లాంటి ధర్మ విరుద్ధ కార్యములకు అలవాటు పడినటువంటి బ్రాహ్మణ చేతుల్లో చిక్కినందుకు శోకిస్తున్నావా.
ఓ ధరణీమాత, నీ శోకానికి కారణమేమిటమ్మా అంటూ ధర్మదేవత, వృషభరూపములో ఉన్న ధర్మదేవత గోరూపములో ఉన్న భూమాతని అడుగుతోంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరి మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనేలేదు. అందుకని నేనంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో 1 రామాయణ శ్లోకం, 1 గీతా శ్లోకం, 1 విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో
ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.